రాష్ట్రంలో నూతన జిల్లాల ఏర్పాటు మరోసారి చర్చకొచ్చింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గవర్నర్ ప్రభుభూషణ్తో చర్చించడంతో ఈ అంశం మరోసారి ప్రాధాన్యత సంతరించుకుంది. చీరాల కేంద్రంగా జిల్లా ఏర్పాటు కావాలన్న ఉద్యమం మరోసారి ఊపందుకోనుంది. బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గానికి భౌగోళికంగా ఉన్నటువంటి చీరాల జిల్లా ఏర్పాటుకు అన్ని రకాల అవకాశాలు ఉన్నట్లు ఈ ప్రాంత ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వ్యాపార సంస్థలు, విద్యా సంస్థలు, వైద్యశాలలు వీటితో పాటు అత్యధిక జనసాంద్రత కలిగినటువంటి చీరాల పట్టణం రవాణా ఇతర సౌకర్యాలన్నింటిలోనూ జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయడానికి అవకాశాలు ఉన్నట్లు ఈ ప్రాంత వివిధ సంఘాల నాయకులు ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పరిపాలనా సౌలభ్యానికి అనువుగా భౌగోళిక కేంద్రంగా ఉన్న చీరాలలో జిల్లా ఏర్పాటు అయితేనే లక్ష్యం నెరవేరుతుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నిరుద్యోగులకు కానీ విద్యార్థులకు కానీ ఉద్యోగులకి అనేకమైన మౌలిక సదుపాయాలు, అనేకమైన మౌలిక వసతులు దొరుకుతాయని చెప్పేసి వాళ్ళు విస్మరించడం చాలా చింతించాల్సిన విషయంగా మేము భావిస్తాం. ఈపాటికే వీళ్ళు చీరాల ఉద్యమంలో వాళ్ళు పాల్పంచుకోవాల్సి పోయి అసలు ఏమీ పట్టనట్టు ఈరోజు రాజకీయ శక్తులు కొనసాగటం మేము చాలా విచారిస్తా ఉన్నాం. ఈ ఇప్పటికైనా కానీ సీఎం జగన్ గారికి కానీ లేదంటే రాష్ట్రంలో తగినటువంటి అధికారులకు కానీ ఈ రాజకీయ నాయకులు వెంటనే స్పందించి వారి యొక్క స్పందన ఈ చీరాల మీద చూపించాలని చెప్పేసి రాజకీయ నాయకులు కూడా మేము హెచ్చరిస్తా ఉన్నాం. అధురాధనంగా చూసుకున్నట్టయితే అనేకమైన మౌలిక సదుపాయాలు ఈ చీరాల ప్రాంతంలో చాలా పుష్కలంగా ఉన్నాయి. అదేవిధంగా నిరుద్యోగులు అనేవాళ్ళు ఈ ప్రాంతంలో చాలామంది ఉన్నారు కాబట్టి ఈ చీరాల జిల్లాను చేసినట్టయితే జిల్లా కేంద్రంగా చేసినట్టయితే మాత్రం ఈ నిరుద్యోగ సమస్యకు చాలా వరకు పరిష్కారం చూడడానికి అవకాశం ఉంటుంది. విద్యాలయాలు ఇక్కడ ఈపాటికే కొనసాగుతూ ఉన్నాయి. వాటిని కానీ జిల్లా కేంద్రంగా చేసినట్టయితే చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలకు ఇది అన్ని మార్గాల్లో సుదూర దుర్గంలో ఉంటుంది కాబట్టి దీన్ని జిల్లా కేంద్రంగా చేసినట్టయితే విద్యార్థులకు కానీ నిరుద్యోగులకు కానీ ఉద్యోగులకు కానీ అనేకమైనటువంటి మౌలిక సదుపాయాలు కలుగుతాయి కాబట్టి దీన్ని మేము చీరాల జిల్లా కేంద్రంగా చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాము.